దేవునికి అనుమైన పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎబ్నేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు దేవుని యొక్క పనిముట్లుగా పాత్రలుగా వాడపడాలని, అర్హమైనటువంటి వారిగా దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క టీవీ ద్వారా మీ అందరినీ మీ మధ్యలోకి వచ్చి నా యొక్క దేవాది దేవుని గురించి తెలియచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన సదవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. వింటున్నటువంటి మీరు మేలు పొందాలని ప్రభు పేరిట దేవునికి మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 19:1-10 మనం చదువుకున్నట్లయితే ఇందులో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, శ్రేష్టమైనటువంటి విషయాలు పొందుపరచబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచారం చేసినటువంటి దినాల్లో 19:1 చూస్తే ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన సంచారము చేసే దేవుడు అనేటటువంటి విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆయన నేను కదల్లేను, నేను ఇక్కడే ఉంటాను, మీరు మాత్రమే నా దగ్గరికి రండి అని చెప్పే దేవుడు కాదండి. అలాంటి దేవుళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆయన సంచారము చేసేటటువంటి దేవుడు. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి వారి మొరలు ఆలకించి వారి మొరలకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎరుకో అనేటటువంటి ఆ మాటను గమనించినట్లయితే సువాసన గల పట్టణం అని, మరి ఆ పట్టణానికి పేరు కానీ ఒకప్పుడు, తర్వాత మరి దేవుని యొక్క కోపము ఆ యొక్క ప్రదేశం మీద, ఆ ఎరుకో పట్టణం మీద ఉన్నప్పుడు ఆ పట్టణాన్ని ఇస్రాయేల్ ప్రజలు స్వాధీనం చేసుకున్న తర్వాత యెహోషువా చెప్తూ ఉంటున్నాడు. యెహోషువా ద్వారా దేవుడు పలికించిన మాట ఏంటంటే ఈ యొక్క మర ఎరుకో పట్టణాన్ని ఎవరైతే కట్టడానికి పూనుకుంటారో వారు జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడని, ఆ ద్వారబంధాలు ఎవరైతే నిలవబెడతారో వారి కనిష్ట కుమారుడు చనిపోతాడని మరి తెలియచేసిన విధానాన్ని మనకు తెలుసు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని కట్టడానికి పూనుకున్నారు, దాని తలుపులు పెట్టడానికి నిర్ణయం తీసుకొని చేసినటువంటి వారి కుమారులు చనిపోయినట్లుగా కూడా చూస్తూ ఉంటున్నాం. అలాంటి శాపగ్రస్తమైనటువంటి ఎరుకో పట్టణంలో యేసు ప్రభు వారు సంచారం చేసినట్లుగా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఈనాటి లోకము కూడా ఎరుకోకి సాదృశ్యంగా ఉంటుంది. అయితే మరి ఈ లోకంలో కూడా ఆయన సంచారము చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభు వారి శిష్యులు చెప్తున్నారు, ప్రభా మమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పేసి అంటే యేసు ప్రభు వారు చెప్తున్నారు, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తానని ఆయన తెలియచేసినటువంటి మాటలు గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరేను, గాని పొట్టివాడై ఉన్నందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను అనే విషయాన్ని మనకి గమనించినట్లయితే జక్కయ్య అనే పేరుకు పరిశుద్ధుడు అని అర్థం. చాలామంది తల్లిదండ్రులు కానీ దేవుని సేవకులు కానీ పిల్లలకు మంచి మంచి పేర్లు పెడతారు కదండి. అయితే ఆ పేరుకు తగినటువంటి జీవితాలు ఉంటున్నాయా అని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ జక్కయ్యకు కూడా మంచి పేరు ఉంది. జక్కయ్య అంటే పరిశుద్ధుడు అని పేరు, కానీ జక్కయ్య జీవితంలో పరిశుద్ధత లేనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది మంచి పేర్లు ఉంటాయి, దానికి తగిన జీవితం లేకపోతే పేరైనా మార్చుకోవాలి లేదా బ్రతుకైనా మార్చుకోవాలి. ఇక్కడ ఈ జక్కయ్య సుంకపు గుత్తదారుడు, రెండవది ధనవంతుడు, మరి మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ఎవరో చూడాలనేటటువంటి ఆశ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ అతడు నాలుగో విషయాన్ని పొట్టివాడని, ఐదో విషయాన్ని చూస్తే జనులు గుంపు కూడి ఉండటం వల్ల అతడు చూడలేకపోయాడనే విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ చాలామంది ధనవంతులకి దేవుడు అక్కర్లేదండి, కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత గొప్ప
గొప్ప ధనవంతులు అయిపోయినటువంటి వారిని కూడా మనం దేవుని గ్రంథంలో చూస్తాం. అయితే యోబు ధనవంతుడు, యూజు దేశంలో తనకంటే ఉన్నవారు ఎవరు లేరని దేవుని వాక్యం చెప్తుంది. అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. చాలామంది ధనవంతులకి దేవుడు అక్కర్లేదండి, కానీ మరి యేసు ప్రభు వారు సువార్త ప్రకటించేటప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అంటే, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. బీదలు విన్నటువంటి విధానం వేరుగా ఉంటుంది, ధనవంతులు వినే విధానం వేరుగా ఉంటుందండి. వాక్యము అందరూ వింటారు, కానీ విని దాన్ని గ్రహించేవారు మాత్రమే ధన్యులని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒకవేళ పొట్టివాడు అంటున్నాడు ఇక్కడ, పొట్టివాడు అంటే ఏ సైను చూడలేని పొట్టి తన ముందేమో తెలీదు, శారీరకంగా పొట్టివాడేమో మనకు తెలియదు, కానీ జన సమూహము గుంపులు గుంపులుగా ఉండడం వల్ల చూడలేకపోయాడు అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎవరైనా దేవుని గురించి ప్రకటిస్తుంటే చాలా చాలా గుంపులు ఉంటాయండి, దేవుడు లేడని, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేవాళ్ళని, ఇలాంటి గుంపుల వల్ల కొంతమంది దేవుణ్ణి చూడలేకపోతున్నారు. వింటున్నారు కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ఎవరో చూడాలని ఆశ కలిగిందటండి జక్కయ్యకి. చూడగోరేను, చాలామందికి దేవుణ్ణి చూడాలని ఆశ ఉంటుంది కానీ చూడలేరండి. కొంతమంది దేవుడు కనబడతాడా, దేవుడు మాట్లాడతాడా, దేవుడే లేడు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో అలాంటి అనుభవము లేదు కనుక అలాంటి మాటలే చెప్తూ ఉంటారు. యేసు ఎవరో అని చూడగోరేను, చూడాలని ఆశ కలిగిందండి. అయితే చూడాలని ఉంటే మనసు ఇచ్చి చూడాలండి. మన మనస్సు దేవునికి ఇచ్చినట్లయితే దేవుణ్ణి చూడగలుగుతాం. అంతేకాదు మత్తయి సువార్త 5:8 చూస్తే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని దేవుడు చెప్తుంటాడు. ఏమండి, ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో వారు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధిగా లేదు అని అంటే లోకంలో ఉన్న చెత్త అంతా హృదయంలో ఉంది, అందుకే మనిషి దేవుణ్ణి చూడలేకపోతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ చెత్త అంతా ఎత్తి అవతలు పారేస్తారో, ఒప్పుకొని విడిచిపెడతారో, అప్పుడు యేసయ్య హృదయ లోపలికి వస్తాడు, కలిసి జీవిస్తారు, వారి జీవితాల్లో గొప్ప మార్పును ప్రజలు గమనిస్తూ ఉంటారు. చాలామంది గుడికి వెళ్తూ వస్తూ ఉంటారు, కానీ మార్పు లేని క్రైస్తవులు చాలామంది ఉంటారు. మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురు అనేటటువంటి ఒక పాట, చక్కటి పాట ఉంది. ఏమండి, ఆలోచన చేయండి, మార్పు లేకపోతే ఈ భక్తి వల్ల వారికి ఏమాత్రం ప్రయోజనం ఉండదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. భక్తి అవసరమే, మార్పు ఇంకా అవసరం అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అందుకే యేసు ప్రభు వారు నొక్కి ఒక్కాణించి చెప్పారు, ఆయన భక్తులు కానీ అపోస్తలు కానీ ఎవరైనా సరే మారు మనసు పొందండి అని చెప్తూ ఉంటున్నారు. ఈరోజు ఆ మారు మనసును కూర్చిన బోధలే వినబట్టలేదు కదండి. ఆలోచన చేయండి, ఫస్ట్ స్టెప్పే ఎక్కలేకపోతే ఎక్కాల్సిన స్టెప్స్ ఎన్నో మెట్లున్నాయి. కాబట్టి మారు మనసు చాలా అవసరము. ఈ జక్కయ్య పేరుకు పరిశుద్ధుడే, కానీ తన జీవితంలో మారు మనసు లేదు, దేవుడు అంటే భయం లేదు, దేవునికి ఇష్టమైన జీవితం లేదు. ఇలాంటి వారు చాలామంది లోకంలో క్రైస్తవులుగా చలామణి అవుతూ ఉన్నారని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. కొంచెం కాలం బ్రతికినా మరి దేవుని కొరకు బ్రతికితే దేవుని రాజ్యం దొరుకుతుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక ఆ త్రోవకు ముందుగా పరుగెత్తి మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, యేసు ప్రభు ఈ దారిని వస్తున్నాడు అనుకోండి, వేరే దారిలో వెతికే వాళ్ళు ఉంటారు, ఇంకా నేను వెళ్ళే దారిలోకి ఏసై రావాలి అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ జక్కయ్య యేసయ్య ఏ త్రోవను వెళ్తున్నారో ఆ త్రోవకు ముందుగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కినట్లా చూస్తున్నాం. పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి యేసయ్యని చూడడానికి. ఈరోజు చాలామంది చాలా నిర్లక్ష్యంగా వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి, చాలా లెక్కలేనితనంగా కూర్చుంటూ ఉంటారు దేవుని మందిరంలో.
కాళ్ళు అరచపుకొని కూర్చునేవాళ్ళు, కొంతమంది మాట్లాడుకునేవాళ్ళు, నిద్రపోయేటటువంటి వారు, లేకపోతే వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ ఉండేటటువంటి వారు. దేవుని మాట ఎవరైతే అశ్రద్ధగా వింటారో వారు శాపగ్రస్తులని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. దేవాది దేవుని మాట శ్రద్ధగా వినవలసినటువంటి వారు మా ఇంటున్నాం. ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు ఆశీర్వదించబడతారని కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు చాలా నునుపుగా ఉంటుందండి, చాలా కష్టం ఎక్కడానికి. అలాగే మరి మేడి చెట్టు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా కూడా ఉంది. యేసు ప్రభుని నమ్ముకోవాలంటే చాలా కష్టమే, ఎందుకంటే ఆ ప్రకారంగా యేసు ప్రభు చెప్పినట్టు జీవించడం చాలా కష్టతరమైనటువంటిదే. కానీ ఈ కష్టమైనా సరే ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా సరే మనం చేయగలుగుతాం. ఏసైనా చూడాలనుంది, చూడాలంతే. కాబట్టి ఆ కష్టపడి ఆ మేడి చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనము గమనించినట్లయితే ఎక్కడానికి చాలా కష్టపడ్డాడు, ఎక్కాడు, ఆ ఎత్తైన స్థలంలో ఉన్నాడు కాబట్టి ఏసైని చూశాడు. అయితే ఏసయ్య అదే దారిలో వస్తున్నాడు కనుక జక్కయ్య ఆశ ఎరిగినటువంటి వాడు ఆ మేడి చెట్టు కిందకు వచ్చి ఏమంటాడంటే, అక్కడ 4వ వచనాన్ని 5వ వచనాన్ని చూసినట్లయితే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఆ చోటికి ఆ మేడి చెట్టు కిందకే ఏసయ్య వచ్చి పిలుస్తూ చెప్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఆలోచన చేయండి, ఈ మాట గమనించినట్లయితే జక్కయ్య ఏమనుకొని ఉంటాడు, నా పేరే తెలిసింది ఈయనకి, నా బ్రతుకంతా కూడా ఆయనకి తెలుసు అనుకుంటాడా లేదండి. పోనీ ఎవరైనా చెప్పారంటారా, అదిగదుగో ఆ చెట్టు ఎక్కినవాడు పేరు జక్కయ్య అని ఎవరైనా చెప్పారా? ఆయన సృష్టికర్త అండి, మన పేర్లు కాదు, మన బ్రతుకులన్నీ కూడా తెలుసు. అందరి బ్రతుకులు ఎరిగినటువంటి దేవుడు, అందరినీ చూచుచున్న దేవుడు, అందరినీ కూడా పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు ఆయన అయ్యి అంటున్నాడు. అక్కడికి వచ్చి జక్కయ్య త్వరగా దిగమని చెప్తే ఏం చేశాడంట, ఎక్కడానికి ప్రయాసపడ్డాడేమో కానీ దిగడానికి అంత ప్రయాస ఏమాత్రం జర్రం జారిపోయి వచ్చేసాడేమో, లేకపోతే ఆ ఏసయ్య మాట వినేటప్పటికీ ఆ చెట్టు మీద నుంచి కిందకు దూకేస్తాడేమో మనకు తెలియదు. కానీ ఏసయ్య జక్కయ్యతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, నేడు నేను నీ ఇంట్లో ఉంటాను, నీ ఇంటికి వస్తాను, నీ ఇంట్లో ఉండవలసింది అని చెప్పేటప్పటికీ జక్కయ్య వద్దయ్యా మా ఊరు వచ్చావు చాలే అని అనలేదండి. చాలామంది చెప్తారు ఏసై మా ఇంట్లో కూడా ఉన్నాడండి అని చెప్తారు. ఎక్కడ గోడక, ఏసై ఇంట్లో కాదండి, ఒంట్లో ఉండాలా, నీ లోపలికి వచ్చాడా ఏసయ్య, మీ ఊరు రావడం కాదు, మీ వీధిలోకి రావడం కాదు, మీ ఇంట్లోకి రావడం కాదు, కానీ నీ ఒంట్లోకి రావాలి ఏసయ్య, నీ హృదయంలోకి రావాలా, నీ లోపలికి వస్తే అప్పుడు నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ఆ జక్కయ్య త్వరగా దిగిపోయి ఏం చేశాడంటే సంతోషముతో ఏసైని తన ఇంటిలో చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఏసయ్య తన ఇంట్లోకి వచ్చినంత మాత్రాన తనకేం ఉపయోగం? చాలామంది సణుకుంటున్నారు అప్పటికే, వేలాది జనసమూహం ఉన్నారు, ఏంటి ఈ పాపి అయిన మనుషులతో వెళ్తున్నాడు ఏసయ్యా అని. ఆలోచన చేయండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఏసయ్య చెప్తున్న మాటను గమనించినట్లయితే, యేసు ప్రభుకి పూర్వము ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు, వారి జీవితాలను మనం పరిశీలన చేసినట్లయితే వారు ఏం చెప్పారంటే, భక్తుల్ని రక్షిస్తారంట, దుష్టుల్ని శిక్షిస్తామని చెప్పారు. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, పాపులను రక్షించడానికే మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని, నశించిన దాన్ని వెదకి రక్షించడానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని ఈ 19వ అధ్యాయం 10వ వచనంలో తెలియజేయబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ జక్కయ్య నశించిపోతున్నాడు, పేరు పరిశుద్ధుడు అని ఉంది కానీ పవిత్రమైన జీవితం లేదు, 6 దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే ఈ జక్కయ్య జీవితంలో మార్పు కలిగించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈరోజు మరి నీవు నేను మనందరం కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన
త్యాగ సహితమైనటువంటి ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ సంతోషముతో జక్కయ్య ఏసైని తన ఇంట చేర్చుకున్నాడండి. అయ్యా వద్దులే, చూశాను, చూడాలనుకున్నాను, అయిపోయింది, ఆ దారిని వెళ్ళిపో, నా ఇంటికి రావద్దు అని చెప్పలేదండి. సంతోషంతో ఏసైని తన ఇంట చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామందికి దేవుని సేవకులు ఇంటికి వస్తే ఎంత భయమోనండి, అమ్మో మా వాళ్ళందరూ చూసారంటే ఇంకేమైనా ఉందా, వేలాది దూతలతోటి మరి దేవాది దేవుడిగా ఆయన దిగొచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఒకప్పుడు మరి పిలాతు కూడా అంటాడు కదా, నేను నిన్ను విడిపించడానికి సమర్థుడిని, నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుప్రభువారు చెప్తారు, దేవుని చిత్తమైతే తప్ప నన్ను విడిపించడానికి నీకేమాత్రం అధికారము లేదు అని చెప్తాడు. నువ్వు రాజు అంటే నేను చెప్తే ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు అందరూ చూస్తారు అని చెప్తున్నాడండి. ఆలోచన చేయండి. ఇంకా ఏమంటాడంటే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే మీరు అందరూ నా గురించి పోరాడేవారు, నన్ను సిలువుకు అప్పగించేవారు కాదు అనే విషయాన్ని కూడా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంతోషంతో ఏసైని చేర్చుకున్నాడు. చాలా బాగుంది. ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే కూర్చోమని కుర్చీనో లేకపోతే మంచం వేసి దుప్పట వేసి కూర్చోమని చెప్తాం కదండి. ఇప్పుడు మరి మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు మంచాలు లేచిన వెంటనే ఎత్తేయాల, వాల్చి ఉంచకూడదు, దుప్పట్లు శుభ్రంగా మడితే చోట పెట్టుకోవాల. అయితే ఈరోజు ఏ ఇంట్లో చూస్తే మంచాలు వాల్చే ఉంటున్నాయి, వాల్చిన మంచాలే కొనుక్కుంటున్నారు కదా, ఎత్తే మంచాలు ఎవరు కూడా కొనుక్కోవట్లేదు. కాబట్టి దుప్పట్లు కూడా లేచి అలాగే వెళ్ళిపోతారు దూడల్లాగా. దుప్పట్లు కూడా చక్కగా మడత పెట్టి చెయ్యాలి అనేటటువంటి బాధ్యతలు లేనటువంటి వారు చాలామంది ఇళ్లలో ఉంటూ ఉంటారు. ఇంట్లో ఎక్కడైనా గ్లాసులు గిన్నెలు కాలుకి తగిలినా చేతికి తగిలినా ఆ తనకుండా తిరుగుతారు తప్ప వాటిని తీసి పక్కన పెట్టే బాధ్యత కూడా లేనటువంటి వారు ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎస్ఐని తన ఇంట్లో తీసుకెళ్ళాడు. మరి కుర్చీలో కూర్చోబెట్టాడు, మంచం మీద కూర్చోబెట్టాడు, ఎక్కడ కూర్చోబెట్టాడో తెలియదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ ఒకసారి ఇల్లంతా చూస్తారా, చూడరండి, మీరు చూడరా, కొంతమంది పని కట్టుకొని మైలు చూద్దరికండి రండి అని మరీ తీసుకెళ్తూ ఉంటారు కదండి. ఎందుకంటే కొన్ని ఇళ్ళు చాలా చక్కగా సర్దుకుంటారు. పెద్దవాళ్ళు చెప్తారు ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి అని అంటారు కదా. చాలామంది తుడిసేసి మూలమూల చెత్త పోగు పెట్టేస్తూ ఉంటారు. అంత తొడవుగా ఉన్న ఓపిక అది ఎత్తి అవతలు పారేయడానికి ఉండదండి. చాలామంది భక్తి పైకి భక్తి గల వారి వలె కనబడుతూ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు భక్తి పరుల వలె కనబడతారు. ఎన్నో విధేయతలు మూలమూల లేకపోతే మరి వెతికినట్లయితే ఎన్నో చెత్త చెదారాలు మన జీవితాల్లో ఉంటాయి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎప్పటికప్పుడు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి అని. ఎందుకంటే ఏ తప్పు చేసినా ఈ హృదయంలోనే దాచిపెడతారు కనుక. మార్కు సువార్త 7:21 ఉంటాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటకు వెళ్ళి మనిషిని అపవిత్రం చేస్తున్నాయి అని. కాబట్టి ఒకవేళ మరి ఏసై కూర్చున్నాడో నుంచున్నాడో మనకు తెలియదు, కానీ జక్క ఇంట్లోకి మాత్రం వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మనుషులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఈయన పాపి అయినా మనిషిని యొద్ద బస చేయడానికి వెళ్తున్నాడేంటి అని సణుక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎవరు ఎన్ని అనుకున్నా సరే నా హృదయంలో ఉన్న మాట నేను ఏసైకి చెప్పాలి అని చెప్పేసి వింటే విన్నీ ఏం చేస్తారు అనుకున్నట్టుగా ఆయన నిలువబడి జక్కయ్య 8 చూస్తే, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏం చేస్తున్నాడంటే అండి, బోలే ఆస్తి సంపాదించాడు ఏసై తన ఇంట్లోకి ఎప్పుడైతే వెళ్ళాడో ఈ జక్కయ్య చెప్తున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. బీదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పు ఇచ్చేవాడు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అలాగే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి నేను వారసుని కావాలంటే ఏం చేయాలి అని అడిగితే ఏసై కూడా ఏం చెప్పారంటే, నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చేసేయి,
నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ధనం కలుగుతుంది అంటే అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసన పడుతూ ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏదైనా ఒక మంచి పని, ఇది మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది అని చెప్తే కూడా కొంతమంది మొహం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ బీదలోకి ఇచ్చేస్తాను అని ఏసై ఏ బోధ చేసినట్టు అక్కడ కనబడదు కదండి. ఒకవేళ మరి ఏ బోధ చేయకుండా ఈ జక్కయ్య జీవితంలో అంత పరివర్తన ఎలాగొచ్చింది అని ఆలోచన చేసినట్లయితే, మరి ఒకవేళ ఏసై బీరువా కేసు చూస్తున్నాడేమో, ఆ బీరువాలో అంత అక్రమ సంపాదన ఉంది, లేకపోతే అటక వైపు చూస్తున్నాడేమో, లేకపోతే ఏదో మూల వైపు చూస్తున్నాడేమో, ఏసయ్య చూపుల్లోనే ఒక పెద్ద ప్రసంగము జక్కయ్యకి దొరికేసిందండి. హల్లెలూయా. ఆలోచన చేయండి, చాలా భక్తి పరుల కనబడతారు, మందిరాన్ని విడవకుండా వెళ్తారు, వాక్యాలు వింటూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు, అయినా సరే దాన్ని పాటించకపోతే ఈ భక్తి మనకి లాభసాధనంగా ఉండదండి. జక్కయ్యతో ఏం మాట్లాడినట్టు ఇక్కడ కనబడదు, కనీసం చిన్న వాక్యం కూడా చెప్పినట్టు ఉండదు, చిన్న హెచ్చరిక కూడా ఇచ్చినట్టు ఇక్కడ లేదు. కానీ తనంతటి తానే నిలవబడి నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అని చెప్తున్నాను. మరి సగం ఇచ్చేస్తే ఇంకెంత ఉంటుంది? ఇంకా సగం ఉంటుంది కదండి. మరి ఈ సగం ఏం చేశాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎళ్ళ అతనికి నాలుగు అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ జక్కయ్య సుంకపు గుత్తదారుడు అనేటటువంటి విషయము రాయపడి ఉంటుంది కదా, సుంకాన్ని పన్ను వసూలు చేసేటటువంటి వాడు. మరి చాలా ఎక్కువ ఎక్కువ వసూలు చేసేసేవాడు. ఇంకా వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళ సామాన్లు అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడేమో మనకు తెలియదు. కానీ చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తేనే వాళ్ళకి చాలామంది తెలుసండి. ఎందుకంటే వాళ్ళు నేను గమనిస్తూ ఉంటాను, సంఘస్థలకి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా కొంచెం దర్శించి వాళ్ళకు కూడా యేసుప్రభుని గురించి ప్రకటిస్తూ ఉంటాను. ఇది తప్పమ్మా, ఇలా చేయకూడదని కూడా చెప్తూ ఉంటాను. మీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదని చెప్తాను, వాక్యం చూపిస్తాను. కానీ ఈరోజు చాలామంది విశ్వాసులే వడ్డీలకి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారండి. ఆలోచన చేయండి, అయితే వాళ్ళు కట్టలేకపోతే ఆ వస్తువులు వాళ్ళు ఉంచేసుకుంటారు, వస్తువులు పెట్టి డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు. ఇంకా కొంతమంది మరి ఇవ్వకుండా ఏదైనా పత్రాలు రాసి తీసుకుంటారు. అలాగే ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దౌర్జన్యంగా వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారండి. ఆలోచన చేయండి, ఒకవేళ జక్కయ్య ఈ బాపతికి చెందినవాడేమో నాకు తెలియదు, కానీ మరి ఆయన ఎటు చూస్తున్నా సరే తన హృదయం అంతా కలవరంతో నిండిపోయింది, గలిబిలైపోతుంది. తనంతటి తానే తను చేసిన తప్పిదాలు ఒప్పేసుకుంటున్నాడండి. అయితే మరి ఉన్న సగం ఎవరి దగ్గర అయినా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి మరలా 400 చెల్లిస్తాడు. ఒక 100 తీసుకున్నాడు అనుకోండి, 400 ఇస్తాడు. అంటే 400 ప్లస్ 100, 500 వేసి ఇస్తాడు అనమాట. ఇలాగా మనం గమనించినట్లయితే జక్కయ్య ఇంట్లో ఉన్న ఆస్తి అంతా బయటకు వెళ్ళిపోయిందండి. ఇంట్లో జక్కయ్య, ఎస్ఐయ మాత్రమే మిగిలి ఉన్నారు. ఇప్పుడు ఈ జక్కయ్య అన్యాయపు ఆస్తి అంతా బయటకు వెళ్ళిపోయింది. యేసుప్రభు వారు చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంతవరకు రాని రక్షణ యేసయ్య ఇంటి లోపలికి వచ్చాడు, అంతేకాదు జక్కయ్య జీవితం లోపలికి వచ్చాడు. కాబట్టి ఆ తప్పిదాలన్నీ ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. చాలామంది మరి మరి ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి ఇంటి మీద స్టార్ ఉంటుంది కదండి. చాలామంది జీవితాలు మనం చూస్తే నేను గమనిస్తూ ఉంటాను, ఇంటి మీద స్టార్ ఉంటుంది, ఇంట్లో బార్ ఉంటుంది. ఎస్ఐ పట్టినట్టేనా వాళ్ళ ఇంట్లో, ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లేనా? చాలామంది ఎస్ఐని ఎరగిన వారు కూడా, ఎస్ఐ మీద ఇష్టం కలిగినటువంటి వారు కూడా స్టార్ పెట్టుకోవచ్చు, కానీ ఆ ఇంటికి రక్షణ వచ్చిందా? ఆలోచన చేయండి, ఎప్పుడైతే తన అవిధేయతలు దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, విడిచిపెట్టాడో, ఆ ఇంటిలో ఏసైకి తప్ప దేనికి స్థానం లేదు కాబట్టి అప్పుడు చెప్పగలిగాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే,
నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేయండి. నీ ఇంటికి రక్షణ వచ్చిందా? ప్రియ సోదరుడా, సోదరి, ఒక ప్రత్యేకమైన విషయాన్ని గమనించాలా? ఈ క్రిస్మస్ దినాల్లో చాలా హడావుడి హడావుడిగా ఓ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అని ఇళ్ళు అల్లుకోవడాలు, శుభ్రాలు చేసుకోవడాలు, డెకరేషన్లు చేసుకోవడాలు, మరి లేకపోతే కొత్త బట్టలు కొనుక్కోవడాలు, ఓ చాలా హంగామా, పిండి వంటలు చాలా చేస్తూ ఉంటారు కదా. పండగ వచ్చినట్టేనా? ఏసయ్య నీ జీవితంలో రాకపోతే నీకు ఇది క్రిస్మస్ కానీ కాదు. క్రీస్తుని మిస్ చేసుకుంటూ ఎన్ని సంవత్సరాలు ఇలా గడిపేస్తావు? ఆలోచన చేయి ప్రియ సోదరుడా, సోదరి. ప్రభు పేరిట చేతులెత్తి దండం పెడుతున్నా, ప్రాధేయపడి అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయినా పర్వాలేదు, కానీ ఇప్పటి వరకు కరోనాలో కూడా ఇంకా నిన్ను బ్రతికించి ఎందుకు ఉంచాడు యేసు ప్రభు అనేది గమనించినట్లయితే, ఈ రోజైనా యేసు ప్రభుకి నీ హృదయంలో చోటిస్తే, నువ్వు రక్షణ పొందితే అది నీకు శ్రేష్టమైనటువంటిది, విలువైనటువంటిది. నీ ఇంటికి, నీ ఒంటికి, నీకు రక్షణ వస్తేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉండగలవని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. నేడు ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు వారు ఎప్పుడు చెప్పగలిగాడంటే, అంతకు ముందు చెప్పలేదు. తనలో ఉన్న అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభుకి హృదయాన్ని ఖాళీ చేశాడు, ఇంటిలో స్థానం ఇచ్చాడు, దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రియజనాంగమా, దేవుని బిడ్డలారా, నీకు రక్షణ వచ్చిందా? ఎంతకాలంగా తెలుసు ఏసయ్యా? దేవుని ఎరగిన వారు యేసు ప్రభుని తెలుసుకొని నీ ముందు రక్షణ పొందుతున్నారు, నీ ముందు ప్రభు కొరకు పనిచేస్తున్నారు, సేవకులుగా తయారు చేయబడుతున్నారు. ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభుని గురించి తెలుసుకొని కూడా నీ ఇంచు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని గ్రహించట్లేదు, ఆయన నీ కొరకు మరలా రాబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించట్లేదు. కాబట్టే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మీరు నోళ్ళు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయని చెప్పాడు. ఈరోజు గమనించవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు దేవుడే నువ్వు చెప్పలేకపోతున్నావు, రాళ్లకు పూజించే వాళ్ళు రాళ్ల లాంటోళ్ళని యేసు ప్రభు తెలియచేశాడు. ఆ రాళ్ల లాంటోళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని యేసే దేవుడని ప్రకటిస్తున్నారు. వారు కుటుంబాలు మార్చుకుంటున్నారు, అనేక మందిని దేవుని తట్టు తిప్పుతున్నారు. ఈరోజు నక్షత్రం నీ ఇంట్లో కాదండి, నువ్వు అనేకులను త్రిప్పినట్లయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్లాగా ఉంటారని దానియేలు గ్రంథం మరి 12:3 తెలియచేయబడుతూ ఉంటుంది. బుద్ధిమంతులైతే అని మాటను అక్కడ ఉపయోగిస్తూ ఉంటున్నాడు. ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ఒక నక్షత్రంగా ఉంటే నువ్వు అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించగలవు. నీకు నీవుగా వెళ్ళి రావడం పెద్ద గొప్ప విశేషమేమి కాదు, కానీ మరి దేవుని కొరకు అనేకులను త్రిప్పెడి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితం ఒక నక్షత్రంలాగా ఉంటే నువ్వు వెలుగుతావు, ఇతరులను వెలిగిస్తావు, నువ్వు మండితే ఇతరులను మండించగలవు. యోహాను గురించి చేస్తే ఒక చక్కటి సాక్ష్యం చెప్తాడు, యోహాను మండుచు ప్రకాశించడి గోళమై ఉన్నాడు అని చెప్పేసి. నువ్వు రగులుతూ ఉంటే ఇతరులను రగిలించగలవు. ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను, ఎన్ని క్రిస్మస్లు నీ జీవితంలో వెళ్ళిపోయాయో దాటిపోయాయో నాకు తెలియదు, కానీ ఈ క్రిస్మస్ క్రీస్తును కలిగి చేసుకుంటే యేసయ్యకి నీ గుండెల్లో స్థానం ఇచ్చి దేవునికి ఇష్టమైన జీవితం జీవించి క్రిస్మస్ చేసుకుంటే అది నీ జీవితానికి ఒక పెద్ద సార్థకత, నీకు చాలా విలువను తీసుకొస్తుంది. నీవు చాలా విలువగా దేవుని కొరకు బ్రతుకుతావు, విలువైన శ్రేష్టమైన దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారని నమ్ముచుంటున్నాం ప్రభు. మీరు మాట్లాడే దేవుడు ప్రభు, సంచారం చేసే దేవుడు ప్రభు, చూచుచున్న దేవుడు ప్రభు. మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ నువ్వు హృదయాంతరంగాల్ని పరిశీలన చేసే దేవుడు కనుక ప్రభు నా తండ్రి, అందరినీ ఎరిగినటువంటి దేవుడు, అందరినీ చూచుచున్న దేవుడు కనుక ప్రభు. నీ ఎదుట యథార్థమైనటువంటి భక్తి జీవితంలో, శ్రేష్టమైన భక్తి జీవితంలో అలేక సమస్యలక సాగిపోతూ అయా నీ రాజ్య వారసులుగా ఈ లోకంలో ఉంటుండగానే ఆ రాజ్యాన్ని సిద్ధపరచుకునే వారిగా ఈ లోకాన్ని విడిచి
గెలిచిన తర్వాత నీతో యుగయుగాలు ఉండే రాజ్యాన్ని, మా కొరకు మీరు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకునేటటువంటి వారిగా నన్ను మమ్మల్ని చేసి ఆ రాజ్య వారసులుగా అనునిత్యమని ముఖదర్శనం చేసుకోవడానికి సహాయం చేయమని ఏసైపాటి బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.